తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిన్నటిలా రేపటి రోజులు ఉండేలా కనిపించడం లేదు. సత్రుశేషం పెరిగిపోతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఆయన ఒకప్పుడు తెలంగాణకు తాను మాత్రమే దిక్కు, తాను మాత్రమే ప్రజలను ఉద్రిస్తానని ప్రకటించుకునేవారు. అయితే దీన్ని నమ్మిన జనాలు కారణాలు ఏమైనా బలమైన నాయకత్వం రాష్ట్రానికి అవసరమని అనుకున్నారు ఏమో. కేసీఆర్నే రెండోసారి కూడా అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎటు చూసినా ఎవరిని కదిలించినా అధికార పార్టీ అంటే ఆ ఇద్దరే అనే మాట ప్రజల్లో వినిపిస్తోంది. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి మంత్రి హరీష్ రావు సహా పలువురు కీలక నేతలు అటెండ్ కాలేదు. ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కు సన్నిహితుడు, అల్లుడు అయిన హరీష్ రావు ఎందుకు రాలేదన్న చర్చ జోరుగా సాగుతోంది. కేసీఆర్ మేనల్లుడు మంత్రి హరీష్ రావు ప్లీనరీలో పత్తాలేరు. కేసీఆర్ గారాల పట్టి కవిత, అటు హరీష్ రావుల గైర్హాజరీపై గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. హరీష్ రావు విషయానికే వస్తే ఆయన హుజూరాబాద్ ప్రచారంలో బిజీగా ఉన్నారు, అందుకే రాలేదని అంటున్నారు. హుజూరాబాద్ నుంచి హైదరాబాద్కు ఎంత దూరం? ఇలా వచ్చి అలా కనిపించి వెళ్లిపోతే బాగుండేదని పార్టీలో గుసగుసలు వినపడుతున్నాయి. అయితే కొంతమంది మాత్రం కావాలనే హరీష్ రావును ప్లీనరీకి దూరంగా ఉంచారని, టాక్ కూడా వస్తుందని సమాచారం. హరీష్ రావు కూడా ప్లీనరీ గురించి ట్విట్టర్ ద్వారా ఒక మెసేజ్ ఇచ్చి సరిపెట్టారు. అంతేకాని పార్టీ గురించి కానీ పాలన గురించి కానీ ఏమాత్రం స్పందించలేదు. కేవలం మరోసారి ఎన్నికైన కేసీఆర్ కు శుభాకాంక్షలు అని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇందుకు నిజానిజాలు ఎలా ఉన్నా హరీష్ రావు మాత్రం కొంతకాలంగా కేసీఆర్ కు దూరంగా ఉంటున్నారనే మాట మాత్రం వాస్తవమని, ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల బట్టి వారిద్దరి మధ్య దూరం పెరుగుతుందని టాక్ బలంగా వినిపిస్తోంది. ఇటీవల ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి కూడా హరీష్ రావును తీసుకెళ్లలేదు కేసీఆర్. మిగతా పార్టీ ప్రముఖులంతా హస్తిన వెళ్లినా అల్లుణ్ణి మాత్రం ఇక్కడే వదిలేశారు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత హరీష్ను శాశ్వతంగా వదిలించుకుంటారని, అందుకే ఢిల్లీ అయినా హైదరాబాద్ ప్లీనరీ అయినా హరీష్ రావుకు ఎంట్రీ లేదంటూ ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో వెన్నంటి ఉండి రెండోసారి కేసీఆర్ అధికారంలోకి రావడానికి ఆయన మేనల్లుడు చేసిన కృషి అంతా ఇంతా కాదు. రెండోసారి అధికారంలోకి రాగానే హరీష్ రావును పక్కనబెట్టి ప్రతి విషయంలోనూ కేటీఆర్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో ఏ సమస్య వచ్చినా హరీష్ రావు పరిష్కరించేవారు. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైన ప్రజల్లో అలాంటి అభిప్రాయం కలగకుండా హరీష్ రావు చక్కదిద్దేవారు. ఇటీవల సి ఓటరు ముఖ్యమంత్రుల గురించి ప్రజాభిప్రాయంపై ఓ సర్వే నిర్వహించింది. దేశంలో ప్రజలు ఎక్కువగా ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో కేసీఆర్ ఉన్నారు. దీనిని అంత తేలిగ్గా తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రజల బలం గనక పోతే కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవు. ఇదిలా ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షాల దూకుడు పెరిగింది. బీజేపీ కాంగ్రెస్లు ఒకవైపు దూకుడు పెంచితే మరోవైపు షర్మిల కూడా పాదయాత్ర చేస్తున్నారు. ఈమె విషయాన్ని పక్కన పెట్టినా బీజేపీ దూకుడు, కాంగ్రెస్ దూకుడు కూడా పెరిగాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇటీవల సి ఓటరు సర్వేలోనే ఒక ప్రతిపాదన వచ్చింది. ఇప్పుడున్న వ్యతిరేకత నుంచి బయటకు వచ్చేందుకు కేసీఆర్ కు ఒక అత్యున్నత మార్గం ఉందని సి ఓటరు సర్వే నిర్వాహకులు సూచించారు. తన కుమారుడు కేటీఆర్ను కేసీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే తప్ప ప్రయోజనం లేదని చెబుతున్నారు. దీనికి కారణాలు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం దీనిపై చర్చ సాగుతోంది. కాంగ్రెస్లో యువ నాయకుడు రేవంత్ రెడ్డి, బీజేపీ బండి సంజయ్లు దూకుడుగా ఉన్నారు. వీరిని పక్కన పెట్టినా కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమవుతున్నారనే వాదన్ను బలంగా తీసుకెళ్లడంలో ఈ రెండు పార్టీల నేతలు సక్సెస్ అయ్యారు.
ఈ పరిణామాలు కేసీఆర్ కు ప్రధాన ఇరకాటంగా మారిపోతున్నాయి. అదే సమయంలో అవినీతి లేకున్నా ప్రభుత్వం గుర్తొచ్చినప్పుడు చేస్తోందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక కేసీఆర్ పాలనపై వ్యతిరేకత లేకున్నా ఆయన ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు సచివాలయానికి రావడం, ఎక్కువసేపు ఫామ్ హౌస్ కి పరిమితం అవుతున్నారనే చర్చ గ్రామస్థాయిలో జరుగుతోంది. ఇక ఇప్పుడు పాదయాత్రల పరంపర కూడా టీఆర్ఎస్ ను ఇబ్బందికి గురిచేస్తుందని అంటున్నారు. పైకి అంతా బాగానే ఉందని చెప్తున్నా, అంతర్గతంగా మాత్రం ఇప్పుడున్న విధంగా రేపటి రాజకీయం ఉండదనే అంటున్నారు పరిశీలకులు. ఏదేమైనా ఇప్పుడు రాజకీయంగా కేసీఆర్ వేసే అడుగులు రేపటి అధికారాన్ని నిర్ణయిస్తాయని పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం సి ఓటరు సర్వేపై మేధావి వర్గాల్లో చర్చ సాగుతుండడం గమనార్హం.